ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది కోరుతుంది. మన పల్లెలన్నీ పరిశుభ్రమైనవి, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క, దానికి మన అందరం గర్వకారం. సర్పంచులు, సెక్రటరీలు, ఎంపీలు, ప్రతి ఒక్క అధికారి దానిలో ప్రజలు పారిశ్రామిక సామ్యంతోనే ఈరోజు మన అందరం కూడా అంతరంగ కార్యప్రణాళిక చేసుకున్నాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చెట్లు పరిశుభ్రత తప్పనిసరి కాబట్టి ఇంట్లోనే పరిశుభ్రత వారి గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ యొక్క చెక్స్ అందుకొని మీ యొక్క కేసీఆర్ అన్నను, అదేవిధంగా సంజయ్ అన్నను కవితక్కడ ఇళ్లవేళలా మర్చిపోవద్దని మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సంజయ్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల జగిత్యాల రూరల్ మండలంలో అర్బన్ మండలానికి చెందిన 60 మంది అమ్మాయిలు నూతనంగా పెళ్లి చేసుకున్న వారికి దేశంలో ఎక్కడ లేని విధంగా, మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆసరాగా కళ్యాణలక్ష్మి పథకం కింద మన కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా, ఒక మేనమామలాగా 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా ఒక కట్నంలాగా ఇస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత మంచి రంగరాజం గౌడ్ గారికి, యువకుడు సోదరుడు మహేష్ గారికి, రెవెన్యూ అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులకు ఎంక్వైరీ చేసి కొద్ది వెనుక ముందైనా కానీ 100,000 రూపాయలు ఇవ్వాలా, 116 రూపాయలు ఇస్తాము. నిజంగా కూడా చెప్తున్నా, మీ అందరి దయవల్ల నేను గెలిచిన, కానీ నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు మాకు ఒక అధికారం ఇచ్చారు. ఈ కళ్యాణలక్ష్మి ప్రతిదీ కూడా నేను సంతకం పెట్టాలి, వీలైతే మీరే పోయి ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎంక్వైరీ చేసిన సమయంలో తప్పకుండా కాగితాలు కూడా తీసుకొస్తున్నారు. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా పిలుచుకొని చూసుకొని మాట్లాడాలి, కానీ మా అధికారులు అందరూ కూడా కరెక్ట్గానే ఎంక్వైరీ చేస్తారు కాబట్టి వాళ్ళు తీసుకురాగానే నేను సంతకం పెడుతున్నా. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది కావచ్చు, ఎమ్మెల్యే గారి దగ్గర ఇంకా సంతకం పెళ్ళింది అని మీరు లేట్ అయితే పోయి అడిగినప్పుడు చెప్పినప్పుడు ఏమి ఉంటారు. అయితే నేను ఇక్కడ లేక కాదు, కానీ ఈ ఎంక్వైరీలో రకరకాలుగా ఉంటుంది కాబట్టి కొంత టైం పడతాం. రెండో విషయం, బీద బరువు బలమైన వర్గాల వాళ్ళు పక్క యాదగించుకుంటారు. నేను మొన్న ఒక పెళ్లికి పోయిన రాయకల్ కాడ, ఒక యాదవ సోదరు అంటే గొల్లవ అచ్చుకుంటూ అచ్చుకుంటూ నన్ను పిలిచింది. ఆ బోలో నాకు తెలియదు, నేను వెళ్ళదు, కానీ నేను కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకుని గెలిచిన కాబట్టి నన్ను పిలుస్తుంది, సార్ సార్ బతుకమ్మ చీర మన సర్కార్ ఇచ్చిందని చూపిస్తుంది లగ్గంలో. 250 రూపాయలు చీరిస్తే ఆ పెద్ద మనిషి గంట యాదగించుకున్నది. ఇక మన జగిత్యాల కథ టీవీ పెడతాయిపోయా, పొద్దుకి పేపర్ చూపుతాయిపోయా పొద్దుగాల. కేసీఆర్ గారిని అనరాని మాటలు, అనరాని మాటలు రోజు ఇంటనే ఉంటాం. కేసీఆర్ గారిని తిట్టుడే పని, రాత్రి టీవీ పెట్టుంది గది కనబడుతుంది, అలా పెట్టుంది అదే కనబడుతుంది. రేపు పొద్దుగాల పేపర్ చూడండి, కేసీఆర్ తిట్టే కనబడుతుంది. కానీ ఇన్ని మంచి పథకాలు ఇవాళ తిట్టడం దేశవంతులు ఇవాళ పార్టీని ఎక్కడన్నా చెప్తుందా, కేసీఆర్ కిట్ ఎక్కడ ముస్తుందా, కళ్యాణలక్ష్మి ఎక్కడ ముస్తుందరా, 24 గంటల కరెంట్ ఎక్కడ ముస్తుందరా, మరి ఎందుకు తిరుగుతున్నారు మీరు, పిల్లలకు ఇంత మంచి భోజనం ఎక్కడ పెడుతుందా, సర్కార్ బాలలో సమగ్రం పెట్టిందా, సర్కార్ బాలలో ఇంగ్లీష్ మీడియం అనేది ఇంత మంది పిల్లలకు ఎక్కడ ఉండరా, మీరు ఏ పడకన కూడా ఇంగ్లీష్ మీడియం చాలా 175 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చాలా, కొత్త ప్రైవేట్ బాలలు అసలు చాలైతలేవు, ఉన్న బాలలో తగ్గిపోయారు, బీద పిల్లలు సర్కార్ బలదికి మళ్ళీ. మరి అయినా కానీ కేసీఆర్ గారు దిక్కుడు ఒకటే పని, పొద్దుకి టీవీ చూస్తే గదే, పొద్దుగాల పేపర్ చూస్తే గదే. మరి మీ ఆశీర్వాదం ఉండాలి, మన ముఖ్యమంత్రి గారికి మీ ఆశీర్వాదం ఉండాలి. మీ ఆశీర్వాదం మీ అండ ఉంటే మేము ధైర్యం ఇట్లా మధ్య నడిపించేమని, కానీ మేమందరం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మీకోసం పనిచేయగలుగుతాం. మరి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, దేశంలో ఎక్కడ కూడా 2,000 రూపాయల పెన్షన్ కాదు కదా,
1000 రూపాయల పెన్షన్ లేదు ఎక్కడ కూడా. అదే మా దేశం నాలుగు రాష్ట్రంలో 2000 రూపాయలు. పక్కనున్న బొంబాయిలో మన ఊరూరికి చుట్టాలంటారు 600 రూపాయలు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీలు చెప్తారు, ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇయ్యారు. మనం 4 లక్షల మందికి ఇస్తున్నాం. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 27 వేల మందికి బీడీ కార్మికులకు ఇస్తున్నాం. మొత్తం కలిపి కుంటోళ్లకు గుడ్డోళ్లకు 3000, అన్ని కలిపితే 58 వేల మందికి ఇస్తున్నాం. 50 అంటే ప్రతి నెల 16 కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఒక్క జగిత్యాల. ఏం చెప్తుంది సర్కారు, ఏం చెప్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడడం కాదు. ఇవాళ చెరువులు నింపితే కాలువలను నీళ్ళిస్తే, ఉచితంగా కరెంటు ఇస్తే, సమయానికి ఎరువులు ఇస్తే, సమయానికి విత్తనాలకు ఇస్తే ధాన్యం ఎక్కడ పట్టణంతో వండిపోవు. ఎక్కడ పట్టణంత ఇప్పుడున్న సమస్య వల్ల ఈ ధాన్యం తీసుకుపోయి పండిన పంట పెట్టడం అనేది పెద్ద సమస్య. అంటే ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మన ప్రజల కోసం చేస్తా ఉంది. జగిత్యాల పట్టణం అభివృద్ధి కూడా మీరు చూస్తున్నారు, రోడ్లు పెద్దలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేవారు చూసి ఇంకే నాలుగు రోజులైతే ముందర కంపౌండ్ పోతారు రోడ్లు పెద్దలు అవుతుంది. అట్లనే ముందర పోలీస్ క్వార్టర్ తీసుకొస్తాం, ఎందుకంటే నడవడానికి కూడా సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు నడవాలంటే నడవస్తలేదు, పోవాలంటే పోవస్తలేదు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది. మరీ ముఖ్యంగా మహిళలు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న మనం భరించలేనటువంటి సంఘటన జరిగింది ఒక అమ్మాయి మీద, కానీ ఎక్కడ లేని విధంగా కొన్ని గంటలలోనే మనల్ని 4 నలుగురిని పట్టుకొని లోపలేసి 4 నలుగురి వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే శిక్ష పడాలని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు. అంటే దానికోసమే ఒక కోర్టు మహబూబ్నగర్లో పెట్టించారు మన ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు రాసి. అంటే అతి త్వరలోనే వాళ్ళందరికీ అతి తప్పకుండా శిక్ష పడతాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మహిళల భద్రత కోసం షీటింగ్స్ పెట్టారు, మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లలను కూడా ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మహిళలను కూడా కొద్దిగా భద్రంగా ఉండాలని చెప్పి నేను భయపడతలేను. మన ప్రభుత్వం ఉన్నది కానీ అయినా కొన్నిసార్లు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమం మామూలుగా చెప్తుంటారు 100 అబద్ధాలు ఆడారో పెళ్లి చేయాలంటారు, కానీ అటువంటిది మన కేసీఆర్ సారు 100 వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు పెళ్లి చేస్తారు, 100 లక్షల రూపాయలు 100 వేల రూపాయలు ఇచ్చి. కాబట్టి ఆ కేసీఆర్ గారికి మరొక్కసారి మీ అందరి పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు నేను కూడా మరొకసారి నా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నా. చెక్కులు చేయవలసిందిగా కోరుతున్నాను. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు రావాల్సింది. చివరిగా ఒక విషయం, అందరు కూడా ప్లాస్టిక్ ఇప్పటికే బంద్ పెట్టాం. మామూలు కొండపల్లి ప్రేమలత లక్ష్మీపూర్ నమ్మికొండ రాజవ్వ పలాస బర్ర రాజమ్మ భువనగిరి దేవమ్మ వెల్లుర్తి ఇక్కడ చూడమ్మా రెడీ. ముప్పారపు లక్ష్మి ఇది రాజనాథ్ లక్ష్మీపూర్ నామ సరిత
గజ్జల లక్ష్మి, గజ్జల లక్ష్మి. నక్క గంగమ్మ, నక్క గంగమ్మ ఇక్కడ సార్. మారేపల్లి పద్మ, లక్ష్మి చూడండి, లక్ష్మి వస్తున్నా.